హాయ్ హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. అందరికి శుభోదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం, శుభరాత్రి. అందరు బాగున్నారా? కడమట సంధ్యారాగం కార్యక్రమం మరి మీ ముందుకు వచ్చేసింది. మరి ఎంతో చక్కగా, మంచిగా, ముస్తాబయ్యే అందంగా, అంగరంగ వైభవంగా వచ్చేసింది. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, దిగులు చెందకమ్మా నీవు బాధపడకమ్మా, అష్టంలో పుట్టానని అమ్మా నిష్టదని అంటున్నారా, ఈ పాడులోకంలో నా నన్ను హీనంగా చూస్తున్నారా? ఏంటి, ఏమైంది శేషు, ఈరోజు పాటల మీద ఉన్నావు, అసలు ఏంటి సంగతి? ఆడపిల్ల 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 నట, నేను పాడు పిల్ల నట. ఇలా ఎన్నో రకాల మరి జానపద సంగీతం అయితేనేవ్వండి, కూచిపూడి నాట్యం అయితేనేవ్వండి, కర్ణాటక సంగీతంలోనే కాకుండా ఇతర కొన్ని ఈవెంట్స్లో కూడా పాప మరి 12 సంవత్సరాల వయసులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కానివ్వండి, మరి ఇతర ఇంకా కొంతమంది సినీ రంగ రచయితల చేతుల మీదుగా కానివ్వండి, మరి కొందరు కళాకారుల చేతుల మీదుగా కానివ్వండి, ఎన్నో అవార్డ్స్ తీసుకొని తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొని తమను కన్న తల్లిదండ్రులకు గర్వంగా మరి తల ఎత్తుకుని సగౌరవంగా తిరిగేలా మంచి పేరు తెచ్చిన కొండా పల్లవి, శ్రీ కొండా కుమారి కొండా పల్లవి మనతో ఉన్నారు. మరి కొండా పల్లవిని మనం ఆహ్వానించుకుందామా? హాయ్ పల్లవి, గుడ్ మార్నింగ్. యా పల్లవి, చెప్పమ్మా, మరి నువ్వు ఎక్కడ ఎక్కడ జన్మించావు, మరి నీ కుటుంబ సభ్యులు వివరాలు మరి మన శ్రోతలందరికీ ఒకసారి, అందరికి శ్రోతలందరికీ నమస్కారం అని చెప్పేసి. అమ్మా అందరికి నమస్కారం అండి. నా పేరు కే పల్లవి, నేను విజయవాడలోనే పుట్టాను, ఇక్కడే పెరుగుతున్నాను. నేను 7th నుంచి 8th కి వెళ్తున్నాను, సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదువుతున్నాను. ఎస్ పల్లవి, ఒక్క నిమిషం పల్లవి, ఓకే. యా మరి ఈ పాపతో మరి సరదా సరదాగా ముచ్చటించాలన్నా, పాప చేత ఎన్నో పాటలు పాడించాలన్నా, పాప విజయాలకు అసలు ఏంటి, పాప ఎలా ఈ విజయాలని చేకూర్చుకుంటుంది, పాప ఎలా సొంతం చేసుకుంటుంది అనే వివరాలు ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే మరి పల్లవితో ముచ్చటించాలని మీకుందా? ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? ఇండియా ఆత్మీయులు అయితే 9705222005 కాల్ చేయండి, ఇదే నెంబర్కి వాట్సాప్ కాల్ కూడా ఉంది. మరి యూకే ఆత్మీయులు అయితే 11588255కి కాల్ చేయండి. మరి అమెరికా ఆత్మీయులు అయితే 9197012005 కాల్ చేయండి. స్కైప్ నుంచి అయితే తెలుగు ఎన్ఆర్ఐ రేడియోని స్కైప్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా పల్లవితే ముచ్చటించాలనుకుంటే, మరి పల్లవితే పాటలు పాడించుకోవాలనుకున్నా సరే ఇంకా మరి ఆలస్యం చేయొద్దు. సో పల్లవి, నీకు ఏ వయసు నుంచి కూచిపూడి నేర్చుకోవాలనిపించింది, అసలు నీకు కూచిపూడి నేర్చుకోవడానికి కారణం ఏంటమ్మా? నేను 5th క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాను కూచిపూడి. యాక్చువల్ గా మమ్మీకి డాడీకి ఇద్దరికి నేను కూచిపూడిలో డాన్స్ నేర్చుకోవాలని ఉంది. నేను యాక్చువల్ గా సంగీతమే నేర్చుకుంటున్నాను కాబట్టి నేను కూడా కూచిపూడి నాట్యం నేర్చుకోవాలనుకున్నాను. కాబట్టి ఒకరోజు గంటసాల పవన్ కుమార్ గారు, మా గురువు గారు, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన నన్ను చేర్చుకున్నారు. అలా నాకు మా మమ్మీ డాడీ దగ్గర నుంచి నాకు కూచిపూడి నాట్యం మీద ఇంట్రెస్ట్ కలిగింది. కానీ సాధారణంగా అందరూ బడికెళ్ళేటప్పుడు చదువుకో, ఈ నాట్యాలు, ఈ కర్ణాటక సంగీతాలు ఇవన్నీ మనకు పడవు, అసలు నువ్వు చక్కగా చదువుకుంటే చాలమ్మా, చదువుకొని నువ్వు చక్కగా ఒక ఇంటి దాని అవ్వాలి అంటారు. కానీ మీ తల్లిదండ్రులు కూచిపూడి నేర్పించడానికి గల కారణం ఏంటి? అంటే మీ కుటుంబంలో ఇంకెవరన్నా కర్ణాటక సంగీత విద్వాంసులు ఎవరైనా ఉన్నారా, కూచిపూడి నాట్యానికి సంబంధించి కానీ ఎవరైనా? ఎవరు లేరు అని, కాకపోతే మమ్మీ డాడీకి నాకు ఏంటంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని నా ఏం అనమాట. కాబట్టి ఇవన్నీ ఒక స్టెప్స్ గా తీసుకొని నేను అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ నేర్చుకొని నా కాళ్ళ పైన నేను నిలబడి నేను కొద్దిగా పెద్దయ్యాక నేను నా సంగీతం, నా డాన్స్ మిగతా వాళ్ళకి చెప్పి కొద్దిగా డబ్బులు సంపాదించి నేను ఐఏఎస్ కి నా ఓన్ గా ప్రిపేర్ అవ్వాలని నా ఆశ. కాబట్టి ఇవన్నీ నేర్చుకుంటున్నాను సార్. రైట్, సూపర్ తల్లి, సూపర్. మీ చిన్న వయసులో, సో తల్లి మరి ఇప్పుడు మీకు వచ్చేసి సార్ ఒక చిన్న మాట, మనం ఎప్పుడైనా సరే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఆది దేవుడు ఆది గురువు అయిన గణపతి స్తోత్రం చదివి స్టార్ట్ చేస్తాం కదా సార్? ఓకేమ్మా, నేను ఇప్పుడు ఒక చిన్న సాంగ్ పాడతాను సార్. అది ఒక్క నిమిషం తల్లి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, వాళ్ళని పలకరించి మనం పాట పాడదాం. ఓకేమ్మా, ఓకే సార్.
యా హలో గుడ్ మార్నింగ్ అండి ఎవరండి మొబైల్ ఆత్మీయులో హలో గుడ్ మార్నింగ్ అండి శేషు గారు గుడ్ మార్నింగ్ అండి యా హరేంద్ర బాబు గారు లింగంపల్లి హైదరాబాద్ నుంచి అవునండి బాగున్నారా యా నేను చాలా బాగున్నాను సార్ మీరు బాగున్నారా బాగున్నాను ఈరోజు త్రిమూర్తులు గుప్తా గారికన్నా ముందు నేను కాల్ చేశాను మీకు పర్లేదండి మనకి పల్లవి కుమారి పల్లవి ఉన్నారు చిన్నపిల్ల 12 సంవత్సరాల వయసులో ఎన్నో విద్యలు చేకూర్చుకున్నారు సో పాప పాట పడుతుంటే ఒక నిమిషం పాట విని మనం స్టార్ట్ చేసుకుందాం అండి అలాగే యా పల్లవి పాడమ్మా వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందదామం వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం లక్ష్మీ రమణుడు శ్రీహరి కూడా తలతును నీ శుభనామం వాణి బ్రహ్మలు కోరిమి తోడ చేతురు నీ గుణగానం పార్వతీదేవి హృదయ విహారీ పార్వతీదేవి హృదయ విహారీ శివస్తుత గణనాద శివస్తుత గణనాద వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందదామం విఘ్న వినాయక వేల స్వరూప షణ్ముఖ సోదర స్వామి దత్తాత్రేయ అయ్యప్ప రూప ప్రేమదాదీశే నమామి తల్లివి నీవే తండ్రివి నీవే తల్లివి నీవే తండ్రివి నీవే సకలము నీవయ్యా సకలము నీవయ్యా వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందదామం వినాయక నీ మూర్తికి మా శత కోటి ప్రణామం మా శత కోటి ప్రణామం వావ్ సూపర్ తల్లి మరి మన ఒక ఆత్మీయులు ఉన్నారు పలకరించుకుందామా అలాగే సార్ త్రిమూర్తి గుప్తా గారు గుడ్ మార్నింగ్ అండి సారీ హరేంద్ర బాబు గారు హరేంద్ర బాబు గారు గుడ్ మార్నింగ్ శుభోదయం అమ్మా పల్లవి చెప్పండి సార్ హలో ఏ వయసు నుంచి సంగీతం నేర్చుకుంటున్నావు అమ్మా నేను సార్ 4 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను సార్ 4 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నావా అయితే నువ్వు పాటలు పాడతావు కదా ఆ పాటలు ఏ భాషలో రాసుకుంటావు సార్ ఏ భాషలో నువ్వు పాటలు రాసుకుంటావు నేను ఇంగ్లీష్ లో రాసుకుంటాను సార్ ఎందుకంటే నాకు ఇప్పటిదాకా తెలుగు రాదు నేను ఎందుకంటే నేను విజయవాడలో పుట్టినా గానీ నాకు ఇంగ్లీష్ తెలుగు నేను అదే చెప్పబోతున్నాను నువ్వు చక్కగా తెలుగు నేర్చుకుని తెలుగులో రాసుకుంటే మాతృభాష పాట రాసుకుంటే నువ్వు ఎంత బాగా పాడగలవు నువ్వు ఇంగ్లీష్ లో రాసుకుంటున్నావు నాకు అర్థమైంది ఎందుకంటే అక్షరాలు చాలా నువ్వు ఒత్తులు అయ్యి చాలా అటు ఇటు పాడేస్తున్నావు తెలుగు నేర్చుకోవాలి ఇప్పుడు అమ్మ నాన్న అని పిలవాలి ఇప్పుడు మలయాళం గానీ కన్నడ భాషలో గానీ తమిళ భాషలో గానీ వాళ్ళు ఆళ్ళ భాషలోనే రాసుకుంటారు పర భాష జ్ఞానం సంపాదించు కానీ మన భాషలతోనే నువ్వు రాసుకోవాలి నేను చెప్పే సూచన అది నీకు ఎవరికన్నా అదే నేను చెప్తాను అంతకన్నా ఏం లేదు నేను ఎక్కువ మాట్లాడడం అనేది పెద్దగా పద్ధతి కాదు నీ భాషలో నువ్వు రాసుకుంటే నువ్వు వచ్చి ఉచ్చారణ బాగుంది చాలా థ్యాంక్స్ సార్
థ్యాంక్ యూ సో మచ్ అండి హరేంద్ర బాబు గారు. ఒక మంచి పాట పాడమ్మా. అమ్మ నాన్న పిలవడం నేర్చుకో. పల్లవి పల్లవి పాట పాడమ్మా. పాట అంట పాడు హరేంద్ర బాబు గారికి. అమ్మ ప్రేమలోన మన తల్లి ప్రేమలోన ఆనాడైన ఏమైనా మార్పు ఉందా. అమ్మ ప్రేమలోన మన తల్లి ప్రేమలోన ఆనాడైన ఏమైనా మార్పు ఉందా. మనమే వయసులో ఉన్నా మన అమ్మ మనసులో ఉన్నాం. మనమే వయసులో ఉన్నా మన అమ్మ మనసులో ఉన్నాం. అనురాగం ఆప్యాయతలో అనువంత కొదవుందా. అమ్మ ప్రేమలోన మన తల్లి ప్రేమలోన ఆనాడైన ఏనాడైన ఏమైనా మార్పు ఉందా. మనమే వయసులో ఉన్నా మన అమ్మ మనసులో ఉన్నా. మనమే వయసులో ఉన్నా మన అమ్మ మనసులో ఉన్నాం. అనురాగం మాప్యాయతలో అనువంత కొదవుందా. బయటకెళ్ళినామంటే భయం ఎంతో మన తల్లికి. తిరిగి ఇంటికి చేరేదాకా గుండెలోన దడ తల్లికి. గొడవ పడుతున్నామంటే ఎదలో అలజడి తల్లికి. వేరే చోట మనముంటే నిద్రలో అలికిడి తల్లికి. కడుపు నిండార భోజనం చేశామో లేదో అని మన తల్లి గుండెలో దాగిన దిగులు కనబడునామను కనులలో. కనబడునామను కనులలో అది కనబడునామను కనులలో. అమ్మ ప్రేమలోన మన తల్లి ప్రేమలోన ఆనాడైన ఏనాడైన ఏమైనా మార్పు ఉందా. మనమే వయసులో ఉన్నా మన అమ్మ మనసులో ఉన్నాం. మనమే వయసులో ఉన్నా మన అమ్మ మనసులో ఉన్నాం. అనురాగం ప్యాయతలో అనువంత కొదవుందా. అమ్మ ప్రేమలోన మన తల్లి ప్రేమలోన ఆనాడైన ఏనాడైన ఏమైనా మార్పు ఉందా. క్షమించేయుటలో మన తల్లికి దేవుడి సాటి వస్తాడా. ప్రోగు చేసిన విదాచి ఇచ్చుటలో కన్నుడి పోటీ అవుతాడా. ఏ తీరుగమన రూపం ఉన్నా తల్లి ప్రేమలో లోటుందా. ఎన్ని తీర్లుగా బాధ పెట్టినా తల్లి ప్రేమలో విసుగుందా. భార్య భర్త బంధులు మిత్రులు ప్రేమికులకు మన ప్రేమ పంచిన కన్నులు లేని తల్లి ప్రేమ బిడ్డలకే సొంతం కాదా. బిడ్డలకే సొంతం కాదా తన బిడ్డలకే సొంతం కాదా. అమ్మ ప్రేమలోన మన తల్లి ప్రేమలోన ఆనాడైన ఏనాడైన ఏమైనా మార్పు ఉందా. ఏమైనా మార్పు ఉందా. ఏమైనా మార్పు ఉందా. సూపర్ అండి సూపర్ పాప. అమ్మ అంటే చూడు ఎంత హాయిగా ఉందో. అమ్మ అంటాం చూడు ఎంత హాయిగా ఉందో. అమ్మ నాన్న అదే పిలవడం నేర్చుకో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి హరేంద్ర బాబు గారు. యా ఓకే పల్లవి, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాం కదా తల్లి, అందుకనే నీకు ఒక సజెషన్ ఇచ్చారు. సరే సార్. ఎందుకంటే మనం హ్యాపీగానే ఫీల్ అయ్యాం సార్. ఎస్ అట్లాగే ఉంటుంది, అట్లాగే ఉండాలి. సో మరి పల్లవి, నువ్వు 4 సంవత్సరాలు బిట్టి నేర్చుకుంటున్నాను అంటున్నావు కాబట్టి ఎక్కడైనా బయట సంగీతానికి సంబంధించి, కూచిపూడి నాట్యానికి సంబంధించిన గానీ ఏదైనా ప్రోగ్రామ్స్ ఇచ్చావమ్మా? ఇచ్చాను సార్. ఘంటసాలలో సంగీతం కచేరీ ఇచ్చాను సార్ ఒకసారి. గ్రామ్ కోట్ లో ఒకసారి, రామ్ కోట్ లో 3 సార్లు ఇచ్చాను. పూరి గౌరీ శిష్యురాలుగా నేర్చుకున్నాను సార్ అక్కడ. అక్కడ ఆయన
మొత్తం శిష్య బృందంతో పాటిచ్చారు సార్. అంటే పోపూరు గౌరీనాథ్ గారి ఆధ్వర్యంలో నువ్వు ప్రోగ్రామ్స్ ఇచ్చావు? నేను ఇప్పుడు బాల్ భవన్ లో నేర్చుకుంటున్నాను సార్, సంగీతం, వీణ, డ్రాయింగ్ సార్, చిత్రలేఖనం, డాన్స్ పవన్ సార్, ఘంటసాల పవన్ కుమార్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను సార్. అంటే ఇప్పుడు వీణ మీద ఏదైనా పాటలు కూడా పాడగలుగుతావమ్మా మరి సార్? వీణ మీద పాటలు పాడగలుగుతావు మరి వీణతో? లేదు సార్, ఫ్యూ డేస్ అయింది సార్. అవునా? సో సో మరి అమ్మా కూచిపూడి నృత్య ప్రదర్శన చాలా చోట్ల ఇచ్చాం సార్. మొన్న రీసెంట్ గా జరిగిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు సార్. దాంట్లో పేల్ నాని గారు ఎమ్మెల్యే గారు వచ్చారు సార్. సీఎం గారు జగన్ గారు రావాలి కానీ హాజరు పడలేకపోయారు. నేను అక్కడ ప్రోగ్రామ్ ఇచ్చాను సార్, డాన్స్ ప్రోగ్రామ్. ఆయన మీద ఒక కాన్సెప్ట్ చెప్పాను సార్. జగన్ గారి మీద కాన్సెప్ట్ చెప్పావు? అవును సార్. చెప్తావు ఒకసారి మరి ఇప్పుడు మన శ్రోతల కోసం? చెప్తాను సార్. చెప్పమ్మా. ఎన్నెన్ని కుట్రాలు, ఎన్నెన్ని కుతంత్రాలు, ప్రత్యర్థుల మంతనాలు, ఆ నేతల దుర్మార్గపు ఆలోచనలు ఎన్నెన్ని చేసినా ఎవరంత అడ్డుపడినా నీ రైమ్ల పదంతో ప్రజలతో మమేకమయ్యావు జగనన్న. వడి వడిగా నడిచావు జగనన్న, ప్రజల నాడిని పట్టుకున్నావు జగనన్న. అందుకే నవరత్నాలు కురిపించావు జగనన్న, అందుకే మాకు సీఎం అయ్యావు జగనన్న. జై జగనన్న, జై జై జగనన్న. సూపర్ సూపర్ పాపా, సూపర్, అద్భుతంగా ఉంది, చాలా చక్కగా ఉంది. సో మళ్ళీ అలాగే ఇంకా ఏ ఏ కార్యక్రమాలు చేసామా? అప్పుడు కూచిపూడి చేసావు కదా, అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో కూడా చేశాను అంటున్నావు కదా, మరి ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి అవార్డ్స్ అందుకున్నావమ్మా? నవ్యాంధ్ర అవార్డు ఒకటి ఇచ్చారు సార్. నవ్యాంధ్ర గురించి నేను కాన్సెప్ట్ చెప్పాను సార్, ఆడపిల్లల గురించి కాన్సెప్ట్ కూడా చెప్పాను సార్. నాలుగు సార్లు సీఎం మాజీ సీఎం చంద్రబాబు గారు హయాంలోనే నేను ఆయన ముందు ఆయన ఉన్న స్టేజ్ మీదే నేను చెప్పాను సార్. నాలుగు సార్లు ఆయన నన్ను మెచ్చుకొని సన్మానం చేయటం జరిగింది సార్. ఏం చెప్పావు, కవిత చెప్పావా? కవిత కాదు సార్, నవ్యాంధ్ర మీద చెప్పాను సార్ కాన్సెప్ట్. ఆడపిల్లల మీద సార్? అయ్యా ఒకసారి కాన్సెప్ట్ చెప్తాం మరి ఒకసారి నవ్యాంధ్ర మీద. చెప్తాను సార్. నవ భారత వీరుల్లారా, నవ్యాంధ్ర అమరావతి నిర్మాతల్లారా, మేల్కొనండి మేల్కొనండి, నూతన రాజధాని అభివృద్ధించే అడ్డుకునే దుష్ట శక్తులను దను మారండి, తుదముట్టించండి. అనాదిగా మన ఆంధ్ర జాతి అవస్థలు పడుతూనే ఉంది, అనాదిగా మన వారికి అన్యాయం జరుగుతూనే ఉంది. అందుకే అమరావతి నిర్మాతల్లారా, అమరావతికి అన్యాయం చేసే వారిని తరిమి కొట్టండి, తరిమి తరిమి కొట్టండి. రాక రాక వచ్చిన రాజధాని నిర్మాణానికి ప్రతి ఒక్కరు పునాది రాయిగా మారండి, పచ్చదనంతో పర్యావరణాన్ని కాపాడండి. మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీని వినియోగించండి, ఆకాశ హార్మల్లా స్మారక స్తూపాలు కట్టండి. కానీ దానికి ముందు ఒక్క మాట, ఒకే ఒక్క మాట చెబుతాను వినండి, మీకు వీలైతే అమలు చెయ్యండి. ఇది నిజం, నమ్మలేని నిజం, అనివార్యమైన జబ్బులు వదలను పొమ్మంటున్నవి, దిక్కులేని పేదరికం లబో దిబోమంటున్నది, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగం విలవిలలాడుతున్నది, మన కళ్ళ ముందరే ఆశ హత్య చెయ్యబడుతున్నది. మానని గాయాలతోనే సగం సచ్చిన కళేబరాలను ఒక ఆసుపత్రి నుంచి ఇంకో ఆసుపత్రికి బలవంతంగా బదలాయిస్తున్నారు. మందులు లేవనే నర్సులతో, వసతులు లేవనే డాక్టర్లతో పర్యవేక్షణ కొరవని వైద్యం పక్క దారులు పడుతున్నది. నగరమంతా ప్రకటనలతో కార్పొరేట్ వైద్యం పేర అడుగడుగున ఆసుపత్రుల్లో రోగాల పుట్టల్లా మలుస్తున్నవి, వాళ్ళ వరండాల ముందర రోగాల క్యూలు కడుతున్నవి. వడ్డీకి కుదబడిన జీవితం
చావలేక బ్రతకమంటున్నది. అందమైన అద్దాల పద్దాల నీడలో ముక్కుతూ మూలుగుతూ పేషెంట్ రోగిని నొక్కుతూ నలుపుతూ డాక్టరు వాడిదేమి జబ్బో వీడిదేమి రోగమోనని అంతుపట్టని చీరను ఛేదించి రోగాల మూలలను శోధించి పేషెంట్లే లేని మరో నిత్య నూతన రాజధాని నిర్మాణిస్తే ఎంత బాగుండు, ఎంత బాగుండు. మనం నిర్మించాలనుకుని ఈ నూతన అమరావతి నగరం ఆసుపత్రుల అసలు లేని సుందర నగరమై మన దేశానికి వన్నెతిస్తే ఎంత బాగుండు, ఎంత బాగుండు. నన్ను కన్న ఈ అమరావతి నగరం రోగాల బాధలు లేని నగరమై సంపూర్ణ ఆరోగ్యవంతులతో విశ్వానికి ఆదర్శమై నిలిస్తే ఎంత బాగుండు, ఎంత బాగుండు. సూపర్ తండి. సో నువ్వు బయట ప్రోగ్రామ్స్ ఇస్తావు కదమ్మా ఇప్పుడు, కొంచెం అంటే కూచిపూడి భరతనాట్యం ఇట్లా కూచిపూడి నాట్యం ఇట్లా ఇస్తుంటావు కదా, సో బయట స్టేజ్ మీద ఇచ్చేటప్పుడు నీకు అంతే ఎక్కువ మంది చూడటానికి వస్తుంటారు ప్రోగ్రామ్, అలాంటప్పుడు నీకు భయం అనిపిస్తుందా, ఎలా అనిపిస్తుంది? మామూలుగా కొద్ది షివర్ అవుతాను సార్, కాకపోతే మైక్ పట్టుకున్నాక కొద్ది ధైర్యం వచ్చేస్తుంది సార్. నీకు ధైర్యం ఇవ్వడానికి గల ఎవరైనా వెనక ఉంటారా, అంటే అమ్మ గానీ నాన్న గానీ ఉండి నేను ఉన్నాను తల్లి నీకేం భయం భయం లేదు నువ్వు తప్పులు లేకుండా మాట్లాడానికి గురువు గారు గానీ ఉంటారా? డాడీ కాన్సెప్ట్ లు మమ్మీ డాడీ ఇద్దరు కాన్సెప్ట్ లు నాకు నేర్పిస్తారు సార్. డాడీ రాసిస్తారు, డాడీ ఇంకా చాలా ప్రోత్సాహం ఇస్తారు, మమ్మీ కూడా ప్రోత్సాహం ఇస్తారు అన్నిటికి. మనకు ఒక ఆత్మీయ వచ్చారమ్మా మాట్లాడతారంట. గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్, శుభోదయం అండి శేషు గారు, బంగారు తల్లి, చిరంజీవి, పల్లవి, అభినందనలు, ఆశీర్వాదాలు రా, త్రిమూర్తులు గుప్త పెద్దాపురం నుంచి మాట్లాడుతున్నాను. చాలా థ్యాంక్స్ సార్. నిజంగా పిల్లలు కాదు పిడుగు, పెట్ట కొంచెం కూత ఘనం అనే పెద్దలు పెట్టిన సామెతకి నిలువెత్తి నిదర్శనంలో మీరు నువ్వు కూడా చక్కగా రుజువు చేశావు తల్లి. ఎంత బాగా పాడుతున్నావంటే షో అంతా వింటున్నాను. ముందుగా సార్ అంకుల్ నేను ఏ శుభమైన ఏ కార్యమైనా విఘ్నేశ్వరితో ప్రారంభిస్తాం కాబట్టి అని చెప్పేసి వినాయక మానవ పాట దగ్గర నుంచి ఎంత బాగా పాడుతున్నాం అంటే ఇప్పుడు విన్న శ్లో ఇప్పుడు విన్న కవిత వింటుంటే ఇప్పుడు శ్రీశ్రీ గారు ఉంటే అమరావతి కోసం ఇలాగే రాస్తారా అనిపిస్తుంది రా బంగారు తల్లి. చాలా థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్. పట్టుకాలరు పట్టుకాలరు మాట్లాడినప్పుడు నేను విజయవాడలోనే చదువుకుంటున్నాను అంకుల్, కానీ నాకు తెలుగు పూర్తిగా రాదు అంకుల్ అన్నప్పుడు నాకు ఒక మాట అనిపించింది, తెలుగు రాకుండానే ఇంత తగ్గ మాట్లాడుతుంది ఈ ఘనాపాటి, తెలుగు నేర్చుకొని పూర్తి తల్లి తెలుగులో నువ్వు నేర్చుకున్నావంటే ఇంకెంత బాగా పాడతావు, ఇంకెంత బాగా మాట్లాడతావు అనిపిస్తుందిరా పల్లవి బంగారు తల్లి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు తప్పకుండా తెలుగు నేర్చుకోవాలి, మన బాధలు మనం ప్రేమించచ్చు కానీ మన బాధలు మర్చిపోకూడదు కాబట్టి తెలుగులో తెలుగు నేర్చుకోవాలి, తెలుగులోనే మాట్లాడాలి, తెలుగుతో తెలుగులోనే పాడాలి. విఘ్నేశ్వరుడి కోసం నువ్వే ప్రస్తావించావు కాబట్టి విఘ్నేశ్వరుడు శ్లోకం వచ్చా ఒక శ్లోకం అడుగుతారు పాడతావా రెండు లైన్లు? ఏం సార్? విఘ్నేశ్వరుని శ్లోకం అంట ఒక రెండు లైన్లు పాడగలుగుతామా అడుగుతారంట అంకులు? పాడతాను సార్, నాకు వీలైతే పాడతాను సార్. అదే పాడదు కానీ శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే. అక్కడ వరకు పాడమ్మా. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా సార్? తప్పకుండా. శుక్లాం భరధరం విష్ణుం చతుర్భుజం ప్రసన్న పల్లవి పల్లవి మిస్ అయ్యమ్మా. శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. అదమ్మా నిజంగా. శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మాకరం గజానన మహేశం అనేకదంత భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. సూపర్ అమ్మా,
అబ్బా నిజంగా ఎంత బాగా పాడేవు, నీకున్నంత నాలెడ్జ్ నువ్వు చాలా బాగా పాడేవమ్మా. విఘ్నేశ్వర స్వామివారి ఆశీర్వాదాలు నీ మీద, శేషంకుల మీద, మనందరి మీద ఉండాలని కోరుకుంటూ, నువ్వే 12 సంవత్సరాల పాపం అయితే ఇక్కడ 11 సంవత్సరాలు బాబు వింటున్నాడు నీ శ్లోకం, రెస్పెక్ట్ బాబు మా మనవడు, నీకు హాయిగా ఉంటాడు రా బంగారు. థ్యాంక్ యూ సార్. అంటే ఎలా బాగా పడుతున్నాడు భోజనం ముందే చెప్తాడు మా రెస్పెక్ట్ బాబు, నీకు హాయ్ చెప్తాడు రా పల్లవి తల్లి. చివరగా చిన్న మాట చెప్పి వెళ్ళిపోతాడు శేషు గారు. చెప్పండి చెప్పండి. మన భాష గాయన అయినటువంటి పొరయాతు లీల ఈ లీల గారు చేయించండి. ఈవేళ లీల గారు కేరళ వారు అయినప్పుడు కూడా తెలుగులో చాలా మంచి మంచి పాటలు పాడారు నీలమ్మ గారు. అలాగే మన తెలుగులోనే పుట్టారు కాబట్టి మంచి, మన విజయవాడ ఆకాశవాణి కేంద్రం దగ్గరలో ఒళ్ళో పుట్టారు కాబట్టి మన బుజ్జి తల్లి ఎవరు పల్లవి తెలుగు బాగా నేర్చుకుంటే లీల గారు పరభాష గాయన అయినా మంచి మన భాష ఎలా పాడతారో, మన భాషలో మన రాష్ట్రంలో పుట్టిన మన బంగారు తల్లి మరింత చక్కగా పాటలు పాడుతుంది, మాటలు ఆడుతుందని చెప్పి మనతో కోరుకుంటూ చిరంజీవికి ఆశీర్వాదాలు, చిరంజీవి పల్లవి ఆశీర్వాదాలు, చిరంజీవి పల్లం తీసుకొచ్చి పిల్లవని తీసుకొచ్చేటువంటి మా శేషు గారి శుభాభినందనలు, ముఖ్యంగా ఎన్ఆర్ఐ టీకి అభినందనలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. శుభోదయం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకే పల్లవి సార్ చెప్పండి సార్. ఇప్పుడు మరి బయట ప్రదర్శనలు ఇచ్చేటప్పుడు మరి మీకు ఎలా అనిపించేది, తర్వాత మరి ఏదన్నా పొరపాటు జరిగితే అంటే అక్కడ ఫీల్ అయ్యేదానివా, అంటే ఎవరైనా చెప్పేవాళ్ళ నీకు ఇక్కడ పొరపాటు జరిగింది షోలో అని చెప్పేసి? ఫస్ట్ ప్రోగ్రామ్స్ లో నేను కొద్దిగా నర్వస్ అయ్యేదాన్ని, తర్వాత అలవాటు అయిపోయింది సార్. తర్వాత ఇద్దరు ముగ్గురు చెప్పారు కొద్దిగా అది మార్చుకోవాలి ఇది మార్చుకోవాలని అంతే సార్. అంటే అప్పుడు నీకు ఎలా అనిపించేది, అంటే వీళ్ళు ఏదో నాకు తప్పులు చెప్తున్నారు నేను ఇంకా చెయ్యను ప్రోగ్రామ్స్ అనిపించేదా, లేదు ఈ తప్పులు కాదు ఇది నాకు ఆలోచనగా ఉంటుంది దీన్ని ఇంకా నేను కంటిన్యూ చేసి నన్ను మనసు మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పి అనుకునేదానివా? అలాగే అనుకునేదాన్ని సార్. సో మరి మీకు ఇంకా మనకి ఒకటి అమ్మ మీద చెప్తానన్నావు, అమ్మ మీద ఒక ఏమేమి చెప్పమ్మా? ఆకలికై నీ అమ్మ ఎలా అలమటిస్తుందో చూడు, గడప గడప తాకి జోలి పడుతుంది, కని పెంచిన పేగే కష్టాల పాలైనది రోడ్డున పడి నలిగిపోతుంది, హక్కును చేర్చుకున్నా చాలు అనాథుని చెయ్యమాకు అంటూ అల్లాడిపోతుంది అమ్మ మనసు, గోరు ముద్దలు తినిపించిన చేయి గోడు వెళ్ళబోసుకుంటూ గంజి నీళ్ళైనా పోస్తే చాలు గడప దాటునంటుంది అమ్మ. అమ్మ ఆకలి తీర్చినేడు అడుక్కు చావ మాకు రేపు, అమ్మ ప్రేమ తెలుసుకో, అమ్మ రుణం తీర్చుకో. సూపర్ తల్లి. సో పల్లవి మీరు ఇంకా కూచిపూడితో పాటుగా మరి కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నావు, మరి శాస్త్రీయ సంగీతం కానీ క్లాసికల్ అనే పాటల నేర్చుకుంటున్నామా? నేర్చుకుంటున్నాను సార్. పాడమంటారా? చక్కని తల్లికి చాంగు బల, తన చెక్కెర మోవికి చాంగు బల, చక్కని తల్లికి చాంగు బల, తన చెక్కెర మోవికి చాంగు బల, చక్కని తల్లికి చాంగు బల, పుల్లికెటి మురిపెపు గుమ్మరింపు తన సలువ చూపులకు చాంగు బల, పులికెటి మురిపెపు గుమ్మరింపు తన సలువ చూపులకు చాంగు బల, పలుకుల సొలపుల పతితో గెసరడి చలములాలుకకు చాంగు బల, పలుకుల సొలపుల పతితో గెసరడి చలములాలుకకు చాంగు బల, చక్కని తల్లికి చాంగు బల, తన చెక్కెర మోవికి చాంగు బల, చక్కని తల్లికి చాంగు బల, గిన్నెరతో పతికెలన నిరుచు తన సన్ను మెరుగులకు చాంగు బల, గిన్నెరతో పతికెలన నిరుచు తన సన్ను మెరుగులకు చాంగు బల, ఉన్నది పతి పైన గెసరడి తన సన్న పునడిమికి చాంగు బల, చక్కని తల్లికి చాంగు బల, తన చెక్క
చక్కెరమోవికి చాంగు బల చక్కని తల్లికి చాంగు బల జంజపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగు బల జంజపు ముత్యపు సరుల హారము చందన గంధికి చాంగు బల విందై వెంక విందై వెంకటేశ్వర శ్రీ సన్నిదండలకు చాంగు బల చక్కని తల్లికి చాంగు బల తన చెక్కెర మోవికి చాంగు బల చక్కని తల్లికి చాంగు బల 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 బల. ఓ సూపర్, అద్భుతంగా పడావమ్మా. సో పల్లవి, విజయవాడలోనే ఇచ్చావు ప్రోగ్రామ్స్? అదరు వేరే వేరే జిల్లాల్లో కూడా మన ఏపీలో ఇంకేడన్నా ఇచ్చావమ్మా? విజయవాడలోనే కాదు సార్, గుంటూరులో ప్రోగ్రామ్స్ ఇచ్చాను, తాడేపల్లి గూడెం దగ్గర అలా ఇచ్చాను సార్. ఓకే. సో ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద కాకుండా మరి మరి సిని రచయితల సినీ కథల రచయితలు అంటే సుద్దాల అశోక్ తేజ గారు సార్, సుద్దాల అశోక్ తేజ గారి చేతుల మీద. ఆయన అమ్మ, ఆయన అప్పుడు ఘంటసాలకి వచ్చారు సార్. ఆయన అమ్మ గురించి చెప్పడానికి వస్తే, నేను ఇప్పుడు ఇందాక చెప్పిన అమ్మ గురించి కాన్సెప్ట్ నేను ఆయన దగ్గర చెప్పాను సార్. ఆయన మెచ్చుకున్నారు సార్ బాగా, సెకండ్ క్లాస్ లో సార్. సో అంటే నీకు ఒక పక్క ఏమో స్కూల్కి వెళ్ళాలి, టీచర్స్ లేట్ అయితే మందలిస్తారు, ఏదైనా అసైన్మెంట్ చేయకపోయినా మరి ఎడ్యుకేషన్ పైన దృష్టి పెట్టకపోయినా కూడా నిన్ను మందలించే అవకాశాలు ఉన్నాయి. కానీ అటు చదువుకు చదువు నేర్చుకుంటూ మరి ఇంట్లో తల్లిదండ్రులకు కూడా ఏమైనా సహాయపడుతుంటావా? చేస్తాను సార్. అంటే వంటలు అట్లాంటి వాటిలో కూడా సాయం చేస్తుంటావా? లేదు సార్, నాకు వంట రాదు, నార్మల్ గా మమ్మీకి హెల్ప్ చేస్తా ఉంటాను సార్. అంటే క్లీనింగ్ చేయటం, హౌస్ క్లీనింగ్ చేయటం, డిషెస్ వాష్ చేయటం, వాటిలో హెల్ప్ చేస్తాను సార్. ఎస్, అంటే ఇప్పుడు ఒక పక్క స్కూల్కి వెళ్ళాలి, మరి స్కూల్కి వెళ్తూనే మళ్ళీ ఇక్కడ డ్యాన్స్ క్లాస్ లాంటి సంగీత క్లాస్ లాంటి ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటికీ నువ్వు టైం ఎలా సెట్ చేసుకుంటున్నావు తల్లి? యాక్చువల్ గా 3:45 కల్లా వచ్చేస్తాను సార్, ఆ స్కూల్ అయిపోతుంది కాబట్టి నేను బాల భవన్ కి వెళ్ళిపోతాను సార్. అక్కడే సంగీతం, వీణ, డ్రాయింగ్ ఉంటుంది సార్ కాబట్టి అక్కడ 7 కల్లా అయిపోతుంది. 7:30కి నా డాన్స్ క్లాస్ మొదలవుతుంది. ఇలా పక్కన నుంచి వెళ్ళి అగైన్ మళ్ళీ మా ఇంటికి వచ్చే లోపలికి 9 అవుతుంది సార్, 9 అవుతుంది, 9:30 అప్పుడు నేను వర్క్స్ రాసేసుకుంటాను సార్. ఇలా చదువుకొని అంటే అన్ని పూర్తి చేసుకొని వచ్చి సాధారణంగా పిల్లలు ఒక స్కూల్ అయిపోతే ఆటల మీద పడతారు, కానీ నీకు ఆటలు అంటే ఇంట్రెస్ట్ ఉంటుందా? అంటే నీకు ఏదైనా ఆట ఆడుతూ ఉంటావా ఇప్పుడన్నా? లే, ఆడతాను సార్. అంటే ఇంటి పక్కన కొద్దిగా ఆడటానికి టైం ఉండదు కాబట్టి స్కూల్లోనే మాకు పీటీ పీరియడ్స్ అలాంటివి ఉంటాయి సార్. పల్లవి, ఏ ఆటలు ఆడుతుంటావు, నీకు ఎలా ఇష్టమైన ఆటలు ఏంటి? సార్, నేను రన్నింగ్ రేస్, ఫుట్బాల్, ఖోఖో లాంటి ఆడతాను సార్. నాకు ఖోఖో అంటే ఇష్టం సార్. మరి ఇట్లా ఈ వర్క్ చూసుకుంటూనే మరి ఎగ్జామ్స్ కోటి కూడా ప్రిపేర్ అవ్వాలి, మరి ఎగ్జామ్స్ టైంలో నీకు ఈ క్లాసులు అయితే మిస్ అయితే మళ్ళా సబ్జెక్ట్ పోయిద్దా అని భయం ఉంటుంది. సో మరి అలాంటప్పుడు ఎట్లా చేస్తావు? ఒక టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంటుంది, ఒక పక్క చూస్తే ఎగ్జామ్స్ టైము, ఒక పక్క చూస్తే సంగీత క్లాసెస్ ఉంటాయి, ఏదన్నా గబక్కన సడన్ గా ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వాల్సి వచ్చిన అవకాశాలు ఉంటాయి, అలాంటప్పుడు ఎలా చేసేదానివి? ఎగ్జామ్స్ టైమ్ లో మటుకి మిగతావి ఏమి వెళ్లకుండా ఎగ్జామ్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తాను సార్. మిగతా టైమ్ లో మటుకి వెళ్తాను సార్. మా స్కూల్ వాళ్ళు కూడా అన్నిటికి పర్మిషన్ ఇస్తారు సార్, ఏ ప్రోగ్రామ్ కి వెళ్ళాలనుకున్నా కానీ. అవునా, సూపర్, నైస్. మరి మనకి సాధారణంగా ఒక పాట ఉండేది,
ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని దిగులు చెందకమ్మా నీవు బాధపడకమ్మా అంటూ సాధారణంగా ఆడపిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రులకు కొంచెం కష్టం అనేది ఉంటుంది. వాళ్ళు చదువు చదివించి మరి పెద్ద చేసి పెంచి ఒక అయ్య చేతిలో పెట్టే వరకు బాధ్యత అయితే ఉంటుంది కదా, మరి ఆ బాధ్యతల గురించి ఆడపిల్ల నా గురించి నువ్వు బాధపడవాకంటూ మరి ఒక పాట పాడేది, తన బాధను కష్టాలు చెప్పుకుంటుండేది. మరి పాట పాడతామ్మా? పాడతాను సార్. పాడతలే. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అష్టంలో పుట్టానని అమ్మ చూస్తుందని అంటున్నారా, ఈ పాడు లోకములో అమ్మ హీనంగా చూస్తున్నారా, ఆడుదని అంటున్నారా అమ్మ పాడుదని తింటున్నారా. అష్టంలో పుట్టిన కృష్ణన్నేమో దేవుడని అంటున్నారా, నన్నేమో పాడుదని తిడుతున్నారా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఎదిగేటి నన్ను చూసి అమ్మా ఏడుస్తున్నావా, లక్షల కట్నాలు అమ్మా ఎట్లా ఇస్తానని. ఆడబిడ్డలను వద్దనుకుంటే సృష్టికి మూలం ఏది, రేపేమో జగతికి మార్గం ఏది. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఎస్ సూపర్ అమ్మా. సో పల్లవి, మరి ఈవెంట్స్ లో కూడా నువ్వు ఎన్నో మరి శ్రీశ్రీ కవితలు కూడా చెప్తావు, తర్వాత శ్రీశ్రీ గారి కాకుండా ఎలాంటి కవితలు చెప్తుంటు నువ్వు సొంతంగా కవితలు రాస్తావా? సొంతగా కవితలు అంటే నేను రాయను సార్, డాడీ రాస్తారు. దాంట్లో ఒక కవిత చెప్తాను సార్. మహిళ తోడ మొదలు మానవ జన్మము, మహిళ లేని చోట మహిమ లేదు. మహిళ గాంచలేక మనుగడ సాధ్యమా, పల్లవి నోట నరుల మాట. సూపర్ సూపర్ బా. ఇంకోటి కూడా చెప్తాను సార్. కులం చుట్టూ తిరుగు, బలము చుట్టూ తిరుగు, మతము చుట్టూ తిరుగు, మానులేక తిరిగి తిరిగి తుతకు తిరునాళ్ళకేగును, పల్లవి నోట నరుల మాట. మరి ఈవెంట్స్ చెప్తున్నావు కదా తల్లి, ఈవెంట్స్ అంటే ఆడపిల్లల మీద చెప్తున్నావు, తర్వాత మరి ఇటీవల కరోనా గురించి వలస కూలీల మీద ఏమైనా చెప్పగలుగుతావు తల్లి? వలస కూలీలు అంటే నార్మల్ గా ఇప్పుడు వాళ్ళు రోజు టీవీలో చూస్తున్నాం కదా సార్, వాళ్ళు ఎంతో కష్టపడి ఇక్కడ ఉండి అన్ని చేసుకుంటున్న అన్ని పనులు చేసుకొని డబ్బు సంపాదించాలని వచ్చారు. ఈ కరోనా కష్టకాలంలో వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. వాళ్ళ నడుచుకుంటూ చాలా కిలోమీటర్స్ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి ప్రభుత్వం కూడా సహాయాలు అందిస్తుందని రోజు వింటున్నాం కదా సార్, వాళ్ళకి అందరు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. అంటే నువ్వు వాళ్ళ మీద ఏమైనా కవిత ఏమైనా రాయగలిగావా, అంటే ఏమైనా వాళ్ళ మీద పాట ఏమైనా పాడగలుగుతావా? లేదు సార్, ఇంకా ఏం చేయలేదు సార్. ఇంకేం చేయలేదు. కరోనా మీద పాట పాడతాను సార్. పాడమ్మా. వందే మాత్రం శ్రీనివాస్ గారు రచించి పాడిన పాట సార్. పాడమ్మా. ఇంట్లో ఉండండి, ఇంట్లో ఉండండి, ఇంట్లో ఉండండి, క క రో రో రో, నా నా నా, కరోనా కరోనా, క క క కలిసి మెలిసి తిరగకండి, రో రో రో, రోడ్ల మీద నడవకండి, నా నా నా, నాలుగు వారాల
పాటు ఇంట్లో ఉండండి అమ్మ ఇంట్లో ఉండండి ఇంట్లో ఉండండి అన్న ఇంట్లో ఉండండి కూరగాయ లేకపోతే ఊరగాయ ఉంటది పాలు పెరుగు లేకపోతే పప్పు ముద్ద ఉంటది ప్రాణమే లేకపోతే ఏముంటది ఇంట్లో ఉండండి అన్న ఇంట్లో ఉండండి ఇంట్లో ఉండండి అక్క ఇంట్లో ఉండండి నిద్రలేని నరుసుకు బరువవ్వక నిద్రలేని పోలీస్ లాఠీలకు పని చెప్పక చెడ్డ మహమ్మారి తోటి చెలగాట మాడక ఇంట్లో ఉండండి అమ్మ ఇంట్లో ఉండండి ఇంట్లో ఉండండి తంబి ఇంట్లో ఉండండి కరోనా కరోనా కలిసి మెలిసి తిరగకండి రో 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 రోడ్ల మీద నడవకండి నాలుగు వారాల పాటు ఇంట్లో ఉండండి అమ్మ ఇంట్లో ఉండండి ఇంట్లో ఉండండి అన్న ఇంట్లో ఉండండి సూపర్ అమ్మా. సో చంద్రబాబు నాయుడు చేతుల మీద అవార్డు అందుకున్నావు, తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలో మరి మన ఎవరి చేతుల మీద అవార్డులు తీసుకున్నామ్మా? తీసుకున్నాను సార్, పేరు నాని గారి చేతుల మీద అవార్డు తీసుకున్నాను సార్. పేరు నాని గారి చేతుల మీద అవార్డులు తీసుకున్నావు. సరే, పేరు నాని గారికి ఏం కవిత వినిపించావా లేకుంటే పోయమ్ టూ వినిపించావా, ఏం చెప్పావు? పేరు నాని గారు ఉన్నప్పుడు నేను డాన్స్ చేశాను సార్. డాన్స్ అనే జగనన్న మీద కాన్సెప్ట్ చెప్పాను సార్, ఇందాక మనం చెప్పింది. నేను ఎల్కేజీలో ఉన్నప్పుడు జెమ్నీ టీవీలో వచ్చిన పిల్లలు పిడుగులు కార్యక్రమంలో పాల్గొన్నాను సార్. 20th ఎపిసోడ్ అంటే విజయవాడలో సెలెక్షన్స్ పెట్టారు, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారు, దాంట్లో 4 సెలెక్ట్ అయ్యారు సార్. దాంట్లో నేను ఒక దాన్ని సార్ ఎల్కేజీలో 20th ఎపిసోడ్ సార్. మనో గారు యాంకరింగ్ చేస్తున్నారు అప్పుడు జెమినీ టీవీలో పిల్లలు పిడుగులకి. ఆడపిల్లల గురించి కాన్సెప్ట్ చెప్పాను సార్. చెప్తామా ఒకసారి మరి? చెప్తాను సార్. అమ్మా నానా నన్ను చంపొద్దు ప్లీజ్, మీరేది పెడితే అది తింటాను నానా, డ్రెస్సుల కోసం మారం చెయ్యను నానా, ఐస్ క్రీమ్లు చాక్లెట్లు అస్సలు అడగనే అడగను నానా, నానా ఇటు చూడు నానా నేను చాలా అందంగా ఉంటాను, అచ్చం లక్ష్మీదేవిలా నేను ఇంట్లో తిరుగుతుంటే మీకు అదిష్టం కాదు నానా, అదృష్టం పండుతుంది, నా ముద్దు ముద్దు చేష్టలు చిన్ని చిన్ని మాటలు బోసి బోసి నవ్వులు చూడక ముందే నన్ను మీ ప్రేమలకి దూరం చేస్తారా నాన్నా, నాన్నా నాకు అన్నీకి కలిగే అదృష్టం నాకు లేదా నాన్నా, నా పెళ్లి చేయాలనే బాధ ఆ ఖర్చు భరించలేనన్న భయమే నన్ను మీ ప్రేమలకి దూరం చేస్తుందా నాన్నా, నాన్నా నేను బాగా చదువుకొని పెద్ద అయిన తర్వాత ఉద్యోగం చేసి కట్టిన డబ్బులు సంపాదిస్తాను, మిమ్మల్ని నా కన్న పిల్లల్లా చూసుకుంటాను, అమ్మా ప్లీజ్ నాన్న చెప్పారని ఆడపిల్లనని అబోర్షన్ చేసుకోవద్దు, నన్ను నీ కడుపులోనే ప్లీజ్ సేవ్ గర్ల్ చైల్డ్ సేవ్ గర్ల్ చైల్డ్ సేవ్ గర్ల్ చైల్డ్. సూపర్ సూపర్. మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు వచ్చారమ్మా పలకరిద్దాం వైజాగ్ నుంచి. హలో లోవరాజ, గుడ్ మార్నింగ్. లోవరాజ్ గారు గుడ్ మార్నింగ్. లోవరాజ్ గారు మీట్ లో ఉన్నారు సార్? గుడ్ మార్నింగ్ శశి గారు. ఫ్లైట్ ఇప్పుడే వచ్చేసింది. వచ్చేసింది. గుడ్ మార్నింగ్ అమ్మా చిట్టితల్లి. గుడ్ మార్నింగ్ అంకుల్. చాలా బాగుంది, మీ వాయిస్ బాగుంది, మీరు పాడే కీర్తనలు కానీ పాటలు కానీ బాగానే ఉన్నాయి. వినాయకుడి మీద పాడారు కదా, అప్పటి నుంచి నేను వింటున్నాను, కానీ మీకు చేయడానికి నాకు కుదరలేదు అన్నమాట.
సూపర్ నైస్. బాగుంది అమ్మా. ఎన్ని సంవత్సరాలు నేను నేర్చుకుంటున్నామ్మా సంగీతం? 4 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నా. నేర్చుకో నేర్చుకో, బాగా నేర్చుకో. చాలా బాగుంది, నీ వాయిస్ బాగుంది. థ్యాంక్ యూ. పాట ఏదైనా ఒక మంచి పాట పాడమనండి, వింటా ఉంటాను నేను. కీర్తన గాని ఏదైనా పాట గాని తప్పకుండా తప్పకుండా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్ బాయ్. పల్లవి సార్, మనము అంటే చదువుకున్న టైంలో కూడా మీకు చక్కగా మంచి క్లాసెస్ ఉన్నాయి. తర్వాత మీరు వికలాంగుల పైన కూడా ఏదో కాన్సెప్ట్ ఉంది చెప్తాం ఖచ్చితంగా అని చెప్పారు. మరి వికలాంగుల పైన ఎలాంటి కాన్సెప్ట్ రాశారు? తర్వాత దానికి ఎలాంటి అవార్డ్స్ ఏమైనా వచ్చాయా? నేను 60 మినిట్స్ లో 60 కాన్సెప్ట్స్ చెప్పి వరల్డ్ రికార్డ్ చేసినప్పుడు వికలాంగుల మీద కూడా నేను చెప్పాను సార్, అప్పుడు వరల్డ్ రికార్డ్ వచ్చింది సార్. ఇది కూడా 60 కాన్సెప్ట్స్ లో ఒక భాగం సార్. 60నా 60 తల్లి? 60 60 60 60 నిమిషాలలో 60 కాన్సెప్ట్ లో ఒక కాన్సెప్ట్ అయినటువంటి వికలాంగుల పైన కాన్సెప్ట్ కూడా చెప్పిందంట పల్లవి. మరి ఆ కాన్సెప్ట్ ఏంటో మనం కూడా విందాము. పల్లవి చెప్పమ్మా. వికలాంగులు కాదు కాదు, వీరు దివ్యాంగులు. విధి వక్రహించిన వెనుకడుగు వేయని దిశాలులు వీరు. ఆశలు అడుగంటిన ఆత్మవిశ్వాసం సదలిన ధైర్యశాలులు వీరు. ఇతరుల జాలి దయ కోసం ఎదురు చూడకుండా తమకు వచ్చే అవకాశం కోసం ఎదురు చూస్తారు వీరు. ఏ రంగంలోనైనా తమకు ఎదురులేదని నిరూపిస్తారు వీరు. ఇదిగో చూడండి, స్టీఫెన్ హాకింగ్ 16 అంతర్జాతీయ అవార్డులు పొందిన ప్రొఫెసర్, సుప్రసిద్ధ ఖగోళ శాస్త్రజ్ఞుడు, 75 ఏళ్ల నిత్య నిర్విరామ పరిశోధకుడు నిక్ ఉబసిక్ పుట్టుకతో కాళ్ళు చేతులు లేని విశేష వక్త, ప్రపంచం గుర్తించిన ఫిలాంథ్రపిస్ట్, ఎవేంజలిస్ట్, భారతీయ నృత్య కళాకారిణి సుధా చంద్రన్, అద్భుత క్రికెట్ క్రీడాకారిణి ప్రీతి శ్రీనివాసన్, లింకా రికార్డ్ హోల్డర్, స్కై డైవర్ సాయి ప్రసాద్ విశ్వనాథన్, వీల్చైర్ టెన్నిస్ ప్లేయర్ బోనిఫెన్ ప్రభు, వంటి కాళ్ళతో ఎవరెస్ట్ ఎక్కిన అరుణా మసీనా, ఇలా ఎందరెందరో దివ్యాంగులు నెలకొల్పిరి రికార్డులు, మరెందరెందరో స్వీకరించిరి అవార్డులు రివార్డులు. అంచెలంచెల ఆత్మవిశ్వాసం దివ్యాంగులకు మాత్రమే సొంతం, తమ సొంతమైన పంతమే వీరి అభివృద్ధి, ప్రపంచానికి వీరి కీర్తి స్ఫూర్తిదాయకం. సూపర్ తల్లి, మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు యాడ్ అయ్యారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, నమస్తే. శుభోదయం. శుభోదయం రమణ గారు సార్, మాట్లాడండి, పాపతో మాట్లాడండి. అసలు ట్రాఫిక్ ఏంటి ఒకసారి చెప్తారా సార్? మనకి పల్లవి అని 12 సంవత్సరాల్లో పాప వచ్చింది కదా, ఇంత ముందు చెప్పాను కదా మీకు. అవును సార్. ఆ పాప మనకి ఇంటర్వ్యూ గెస్ట్ గా వచ్చారు, మాట్లాడండి. అమ్మా నమస్తే. అమ్మా శుభోదయం తల్లి. నమస్తే సార్. హలో హలో, చెప్పండి చెప్పండి రమణ గారు, వింటున్నాను. వింటున్నారా సార్? సార్ అదే పూర్తిగా విషయం ఏంటనేది వినలేదు, అందుకని ఒకసారి చెప్పి. పాప ఇప్పటి వరకు ఎన్నో కాన్సెప్ట్లు చెప్పింది, ఎన్నో చక్కని పాటలు కూడా పాడిందండి. యా ఓకే అండి. సరే పల్లవి, పల్లవి సో ఇంకా నువ్వు ఎలాంటి పాటలు రాసేదానివి? ఒక దేశభక్తి గీతం పాడమ్మా. దేశభక్తి గీతమా సార్? భారతీయ వీరులం భరత మాత బిడ్డలం, భారతీయ వీరులం భరత మాత బిడ్డలం, శాంతి కోరు పాపలం సమత పెంచు బాలలం, మేము భావి పౌరులం త్యాగదనుల వారసులం, వేష భాషలేమైనా మతచారం ఏదైనా, మనం భారతీయులం ఒకే తల్లి పిల్లలం, విజయం సాధిస్తాం జే పతాకం ఎగురవేద్దాం, గంగా యమున గోదావరి కృష్ణ వేణి వెరసిల్లే భరత మాత మన తల్లికి జోహారు, భారతీయ వీరులం భరత మాత బిడ్డ.
బిడ్డలం శాంతి కోరు పాపలం సమత పెంచు బాలలం సూపరమ్మ పల్లవి మరి ఇంకా పాటలతో పాటుగా నువ్వు ఇంకా ఏ ఏ మీడియా ఛానల్స్ లో పిచ్చమ్మ ప్రసవ ప్రోగ్రామ్స్ అంటే జెమినీ టీవీ జెమినీ టీవీతో పాటు పిల్లలు పిల్లలతో పాటుగా మన కాశ్మీర్ ఒక ల్యాండ్ ఏర్పాటు హలో గుడ్ మార్నింగ్ అండి హాయ్ శేఖర్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మన అన్న రేడియో ఫ్యామిలీకి యా గుడ్ మార్నింగ్ అండి సత్యనారాయణ గారు మనకు ప్రోగ్రామ్ ఇస్తున్నారా వింటున్నా ఇప్పుడు బయట నుంచి వచ్చాను వాకింగ్ వెళ్ళి వచ్చాను వింటున్నాను పాప చాలా బాగా పాడుతుందండి పల్లవి గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ అంకుల్ అబ్బా నీ పాటలు వింటామ్మా చాలా చాలా బాగున్నాయి అమ్మా నీ వాయిస్ బాగుంది నీ ఉచ్చారణ బాగుంది సూపర్ అమ్మా ఈ వయసులో ఇలా పాడుతున్నావు అంటే ముందు ముందు ఇంకా ఇంకా బాగా పాడాలి ఎన్నో మంచి మంచి ప్రోగ్రామ్ చేయాలి మన స్టేట్కి మన దేశానికి మంచి పేరు తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానమ్మా అలాగే అలాగే టీవీ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా లిటిల్ శామ్స్ పాడుతా తీగ అందులో కూడా పార్టిసిపేట్ చేసావా ఎప్పుడన్నా అందులో ట్రై చేయమ్మా అందులో ట్రై చేస్తే ఇంకా స్థాన పడతారు వాళ్ళు కూడా భారత బ్రహ్మణ్యం గారి ప్రోగ్రాంలో అక్కడ జడ్జెస్ ఉంటారు అక్కడ మీకు మెంటర్స్ ఉంటారు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి ఇంకా మంచి మంచి పాటలు నేర్చుకోవచ్చు ఇంకా ముందుకు ఒక స్టెప్ ముందుకు వేయచ్చు ఏం చేసినా సరే నీ ఎడ్యుకేషన్ నష్టపోకుండా ఏమ్మా పాప వాళ్ళ బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ డాన్స్లో విషయంలో కానీ సంగీత విషయంలో కానీ ఇంకా మంచి మంచి పేరు తీసుకోవాలని మంచి మంచి కోరుకుంటున్నానమ్మా శేష్ గారు ఈ మధ్య మన ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం మాత్రం మనకి చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు ఎంతోమంది సెలబ్రిటీ వచ్చి ఇలా మీ ద్వారా మీ ఆడియన్స్ ద్వారా పరిచయం చేస్తున్నారు నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు మీ ఆడియన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు మీరు చాలా ఊరిపోయి చాలా మందిని వచ్చి అందరికీ పరిచయం చేస్తున్నారు టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ అందరికీ కూడా వన్ సెకండ్ కంగ్రాట్స్ ఎవ్రీబడీ పల్లవి నీ బాగా నచ్చిన కీర్తన ఏదమ్మా ఒకటి నీకు బాగా నచ్చిన కీర్తన ఒకటి పాడమ్మ కీర్తన అంటే కీర్తన కాదు సార్ పాట ఏదైనా పాట ఓకే ఓకే యాజ్ లైక్ నీకు ఏది ఇష్టం రైట్ ఏదైనా పాడలేదు పాడమ్మ మెతుకునిచ్చే దాతరా బతుకునిచ్చే రైతురా మెతుకునిచ్చే దాతరా బతుకునిచ్చే రైతురా రైతు కంటిలో నలుసు పడితే దేశమంతా చీకటేనోయ్ రైతు కంటిలో నలుసు పడితే దేశమంతా చీకటేను మెతుకునిచ్చే దాతరా బతుకునిచ్చే రైతురా మెతుకునిచ్చే దాతరా బతుకునిచ్చే రైతురా రైతు కంటిలో నలుసు పడితే దేశమంతా చీకటేను మెతుకునిచ్చే దాతరా బతుకునిచ్చే రైతురా ఆసనాలు ప్రాణాయం వ్యాయామం తెలియనోడు డొక్కలెండి పుక్కలెండి తోరణాల మారినోడు చెమట చెమటై రక్త మాంసం కరిగి కష్టమై చేసేటోడు మెతుకునిచ్చే దాతరా బతుకునిచ్చే రైతురా మెతుకునిచ్చే దాతరా బతుకునిచ్చే రైతురా ఆలు బిడ్డలు కూలికెళ్తారు ముసలి ముతక ఇల్లు చూస్తారు ఆలు బిడ్డలు కూలికెళ్తారు ముసలి ముతక ఇల్లు చూస్తారు పండగలైనా పబ్బాలకైనా పట్టెడన్నం పప్పు చారే మెతుకునిచ్చే దాతరా బతుకునిచ్చే రైతురా మెతుకునిచ్చే దాతరా బతుకునిచ్చే రైతురా రైతు కంటిలో నలుసు పడితే దేశమంతా చీకటేను మెతుకునిచ్చే దాతరా బతుకునిచ్చే రైతురా బతుకునిచ్చే రైతురా బతుకునిచ్చే రైతురా సూపర్ సూపర్ బాగుపడు సూపర్ బాగుపడింది అందులో ఏంటంటే ప్రాణాయామం తెలియనివాడు వ్యాయామం తెలియనివాడు ఎందుకంటే చేసే పనిలోనే ప్రాణాయామం ఉంటుంది వ్యాయామం ఉంటుంది చేసే పనిలోనే ఇంకా ప్రాణాయామం ఉంది వ్యాయామం ఎందుకు సూపర్ బాగా పాడావమ్మా ఎక్కడ ఏ క్లాస్ అమ్మ అప్పుడు పల్లవి ఏ స్కూల్ సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సార్ గుణదల గుణదల సార్ ఓహో డెంటల్ హాస్పిటల్ ఎదురుగా ఉంటుంది ఓకే ఓకే అమ్మా ఆల్ ది బెస్ట్ అమ్మా వన్స్ అగైన్ నువ్వు పాడే పాటలు నువ్వు చేసే కార్యక్రమం అన్ని కూడా సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అమ్మా బై సార్ శేష్ గారు ఓకే బై బై అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి ఓకే పల్లవి మరి చివరిగా మనము మరి
చివరిగా మరి తల్లిదండ్రులు పిల్లలకు మరి నువ్వు ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నావు, అలాగే తల్లిదండ్రులకు పిల్లల్ని ఎంకరేజ్ చేయమని ఎలా సందేశం ఇవ్వదలుచుకున్నావు చెప్పమ్మా? అంటే ఇప్పుడు ఏదైనా ఉల్లాసంగా కొంతమంది నీ లెక్కనే నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మరి కొంతమంది తల్లిదండ్రులు అడ్డుపడుతూ ఉంటారు. సార్ ఒక శ్రీ గారి కవిత చెప్పి నేను మెసేజ్ ఇస్తాను సార్. ఓకే తల్లి చెప్పమ్మా. నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వ సృష్టికి అశ్రునొక్కటి దారబోసాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గ్రంథు కవిచ్చి మ్రోసాను, ఎండాకాలం మండినప్పుడు గ్రబ్బిలం వలె క్రాగిపోలేదా, వానాకాలం ముసిరి రాగా నిలువు నిలువు నా నీరు కాలేదా, శీతాకాలం కోత పెట్టగా కొరిడి కట్టి ఆకలేసి కేకలేశాని, నేనొక్కనే నిలిచిపోతే చంద్రగార్పులు వాన మబ్బులు మంచు సొనలు భూమి మీద భగ్నమవుతాయి, నింగి నుండి తొంగి చూసే రంగు రంగుల చుక్కలన్నీ రాలి నెత్తురు కక్కుకుంటూ పేలిపోతాయి, పగుళ్ళన్నీ పగిలిపోయి నిషిద్ధాలు విసిద్ధిల్లి మహాప్రలయం జగం నిండా ప్రగల్భిస్తుంది, నేనొక్కన్నే దరిద్రినన్నా నిండిపోయి నా కూరత శిఖరాలే లోకమంతా జల్లులాడే ఆ ముహూర్తపులాగమిస్తాయి, నేను సైతం ప్రపంచార్జపు తెల్లవారికై పల్లవిస్తాను, నేను సైతం విశ్వవీణకు తంత్రిన్నై మూర్చల్ల పోతాను, నేను సైతం భువన భావనకు బావుటనై పైకి లేస్తాను. సూపర్ నాన్న. మనకు ఒక ఆత్మీయులు యాడ్ అయినట్టున్నారు. హలో అండి. హలో సార్, గుడ్ మార్నింగ్. చేస్తా సార్. నమస్తే. నమస్తే సార్. ఎవరు మాట్లాడుతున్నారు? వీరేష్ సార్, కర్నూలు. ఎస్ వీరేష్ గారు, బాగున్నారా? బాగున్నాం సార్. మీరు బాగున్నారా? బాగున్నాను సార్. పాప ఉన్నారు, మనతో మాట్లాడండి. గెస్ట్ గా పాప వచ్చారు. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారమ్మా? బాగున్నాను సార్. చాలా నేను దాదాపు 1 అవర్ బ్యాక్ నుంచి వింటూ ఉన్నా. మీరు చాలా బాగా చెప్తున్నారు, సంగీతం కూడా బాగా నేర్చుకున్నారు. ఇలాగే లైఫ్ లో మంచి ఫ్యూచర్ కి వెళ్ళాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నామ్మా. థ్యాంక్ యూ సో మచ్ వీరేష్ గారు. మనకి సమయం బాగుంది, చాలా తక్కువ ఉంది. కావాలని విష్ యు ఆల్ బెస్ట్ అమ్మా. థ్యాంక్యూ సార్. థ్యాంక్యూ వెరీ మచ్. థ్యాంక్యూ శేషు సార్. నమస్తే. ఉంటా. నమస్తే. ఓకే ఓకే. బై బై అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ గారి. ఓకే మరి పల్లవి, మరి తల్లిదండ్రులకు ఎలాంటి సజెషన్ ఇవ్వగలుగుతున్నావు చెప్పు తల్లి. మెసేజ్ చూస్తావు కదా. అంటే నేనేం మెసేజ్ నేను ఇచ్చే అంత దాన్ని కూడా కాదు సార్. నార్మల్ గా మాకు అంటే పిల్లలు మాకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో జాయిన్ చేయండి. వాళ్ళకి స్కేటింగ్ ఇష్టం ఉంటే స్కేటింగ్, లేదంటే సంగీతం, డాన్స్, రింగ్ డాన్స్, వెస్ట్రన్ డాన్స్, ఇలా అన్నీ ఉంటాయి కదా సార్, చెస్, ఇలాంటివి ఏదైనా సరే వాళ్ళకి ఇష్టం ఉన్న రంగంలో జాయిన్ చేయండి. దీనివల్ల ఏ నష్టం కూడలేదు, ఫ్యూచర్ లో ఉపయోగాలే ఉంటాయి. సూపర్ తల్లి. మరి పల్లవి, ఇన్ని ప్రోగ్రామ్ చేసావు, ఎన్నో పాటలు పాడుతున్నావు, మరి నీకు అంటూ మరి ఒక ఆశయం అంటూ ఉంటుంది, మరి నీ ఆశయం ఏంటి, దాన్ని మరి ఎలా చేస్తావు? సార్ నేను సంగీతం, డాన్స్, నాట్యం ఇవన్నీ నేర్చుకొని నా సొంత నేను సొంతగా నా కాళ్ళ మీద నేను నిలబడి మిగతా వాళ్ళకి విద్య నేర్పించి దాని నుంచి డబ్బు సంపాదించి నేను నా కాళ్ళ మీద ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని నేను అనుకుంటున్నాను సార్. అది నెరవేర్చుకోవాలను. పల్లవి మరి నీకు ఇష్టమైన పాటలు ఏమున్నాయమ్మా? నాకు ఇష్టమైన పాటలు మహానటిలో పాటలు, అలాగే ఓ బేబీలో పాటలు కూడా సార్. ఎస్ ఓకే పల్లవి, చాలా చక్కగా మాట్లాడావు తల్లి. సో ఇంకా నువ్వు అనుకున్న అన్ని రంగాలను పూర్తిగా మనస్ఫూర్తిగా అన్ని రంగాల్లో విజయం సాధించాలని. హలో. హలో సార్. ఒక్క నిమిషం పాప, మనకి ఎవరు? ఓకే ఓకే పల్లవి, నువ్వు ఎన్నో అన్నికున్న ప్రతి ఒక్క రంగంలో విజయాలు చేకూర్చుకోవాలని, నేను గన తల్లిదండ్రులకు సగౌరవంగా తలెత్తుకొని సమాజం మొత్తం నా పాప గొప్పది అని చెప్పుకునే అంత పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని, ఇంకా ఎన్నో
ఉత్తమ అవార్డులు అందుకోవాలని మనసారా మా శ్రోతల తరపున మా తరపున కోరుకుంటూ ఇంత చక్కగా నీకు వాయిస్ను ప్రసాదించిన ఆ బ్రహ్మదేవుడు ఇంకా ఎన్నో విజయాలను అందించాలని మనసారా కోరుకున్న తల్లి, మాకు అడగంగలనే గెస్ట్ గా వచ్చి ఎన్నో అద్భుతమైన గీతాలు పాడావు. సమయం మనకు తక్కువ ఉండటం చేత మీతో ఇంకా ఎక్కువ ఇంటర్ చేయలేకపోయాము. వీలైతే మరొకసారి మళ్ళీ కలుసుకుందామని చెప్పేసి ఆశిస్తూ మీ నుండి సెలవు కోరుతున్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి పల్లవి చక్కగా పాటలు పాడింది, చక్కగా కథలు చెప్పింది, కవితలు చెప్పింది, ఈవెంట్ చెప్పింది, ఎన్నో అవార్డులు అందుకొని చెప్పింది. సో మరి పల్లవితో చాలా చక్కగా ఈ కార్యక్రమం సాగిపోయింది, అప్పుడే అయిపోయింది అన్నంత ఇదిగా ఉంది. తిరిగి మళ్ళా రేపటి ఉదయం 7:30 ప్రసారం అయ్యే పడమట సందర్యం కార్యక్రమంలో మళ్ళీ మీ ఆర్జే శేషు మళ్ళీ మరొక మంచి టాపిక్ తో మంచి వ్యక్తితో మీ ముందుకు వస్తారు అని తెలియజేసుకుంటూ మరి ఈనాటి పడమట సందర్యం కార్యక్రమాన్ని ఇంతతో ముగించుకుంటూ విను వినిపించే ప్రవాసాంధ్రులు గుండె చెప్పుడు తెలియన రేడియోలో మీ ఆర్జే శేషుతో సైనింగ్ ఆఫ్. బై బై.